వెల్కమ్ టు 81 టీవీ. సో ఫ్రెండ్స్, మనకైతే ఒక 1 ఎకర్ 20 గుంటాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒకటి అమ్మడానికి వచ్చింది. సో 1.5 ఎకర్. సో మనం అదే సైట్లో ఉన్నాం. సైట్ అయితే చాలా బాగుంది. సో ఎవరైతే తీసుకుంటారో, సో ఈ ల్యాండ్లో అయితే 1 రూపీ కూడా మనము ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కల్టివేషన్ పర్పస్కి అన్ని సెటప్ అంతా అయిపోయి ఉంది. ఏదైతే కల్టివేషన్ పర్పస్ వాడతారో అలాగ సెటప్ చేసేసి ఉన్నారు వీళ్ళు. సంవత్సరానికి అయితే వీళ్ళు 3 పంటలు తీస్తుంటారు, 3 నుంచి 2 పంటలు. వరి చేను, జొన్న, పత్తి, సో డిఫరెంట్గా పల్లి అవి వేస్తుంటారు. సో కల్టివేషన్కి అయితే సూపర్గా ఉంది. సో ఇందులో మనకి వాటర్ కూడా ఫుల్గా ఉంది, ఒక బోర్ ఉంది. సో వీళ్ళు రింగ్స్, ట్యాంక్స్, వాటర్ స్టోరేజ్ కూడా కట్టుకున్నారు, ఎక్సలెంట్గా ఉంది. సో ఈ ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళకు కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ చేయండి. సో మనం చూస్తున్నాం కదా, సైట్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మన కంప్లీట్గా ఉంది, ఇందులో ఒక బోర్ కూడా ఉంది. సో ఈ ల్యాండ్ వచ్చేసేస్తే మనకి శ్రీశైలం హైవేలో ఉంది. శ్రీశైలం హైవే నుండి మనకు జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ డాంబర్ రోడ్, 1.5 కిలోమీటర్ మట్టి రోడ్లో ఉంటుంది. జస్ట్ 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది బోర్ అండి. సో బోర్ అయితే ఫుల్ వాటర్ పోస్తుంది మనకిది. సో వాటర్ అయితే ఫుల్గా ఉంది. సైట్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, చూడగానే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 3R కి ఇన్సైడ్ ఉంటుంది. మనకి ఓఆర్కి ఒక 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. శ్రీశైలం ఐకి 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో హైదరాబాద్కి వచ్చేసి ఒక 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకి ఫార్మాసిటీకి వచ్చేసి మనకు ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇది ల్యాండ్ వచ్చేసైతే మనకి. సో ఏదైతే మనం ల్యాండ్లో ఉన్నాం, ల్యాండ్ చూస్తున్నాము. సో ఈ ల్యాండ్లో వచ్చేసి ఒక చిన్న ఉందండి. సో ఈ ల్యాండ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి పర్ఫెక్ట్గా లేదు. సో ఈ రోడ్ అప్రోచ్ రోడ్ ఒకటే ఇలా ఒకటి ప్రాబ్లంగా ఉంది. ఏదైతే చూస్తున్నామో, సో ఇది వచ్చేసి కాలువ ఉంది, కాలువ వాటర్ స్టోరేజ్ కాలువలాగా ఉంది కదా. సో ఈ కాలువ నుండి మనకి జస్ట్ రావడానికి ఒక బ్రిడ్జ్లాగా వెళ్ళి చేసిస్తారనమాట. సో అది మటుకే ఇక్కడ డిస్టర్బెన్స్ అప్రోచ్ రోడ్ ఒకటే. సో మిగతాదైతే పొలం అయితే చాలా బాగుంటుంది, లేకుంటే వీళ్ళు ఇంకొక రోడ్ కూడా ఇస్తానంటున్నారు. సో రోడ్ అప్రోచ్ రోడ్, దీనికి 2 అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి ఒకటి. సో అందుకోసమే దీని కాస్ట్ కూడా మనకు చాలా తక్కువ ఉంది, సిటీకి దగ్గరగా ఉన్నా కూడా. మనకి ఇది వచ్చేసి 31 లాక్స్ పర్ ఎకర్ లెక్క ఉంది, 31 లాక్స్ పర్ ఎకర్ లాగానే ఉంది ల్యాండ్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి ఏకవైపల్లి విలేజ్, కడ్తాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్లో ఉందండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ దిస్ మై వీడియో.